అందరికీ శుభోదయం. అందరూ సిక్స్త్ క్లాస్కి వచ్చారు. మీరందరూ సిక్స్త్ క్లాస్కి వస్తే కనుక మాకు ఏదో కొమ్ములు వచ్చేసినాయి, మేము ఏదో ఫైవ్ క్లాస్కి వెళ్ళాము అని అనుకోకూడదు. ఫిఫ్త్ క్లాస్లో మనం ఏం చదువుకున్నాం, ఎంతవరకు చదువుకున్నాం, ఎలా చదువుకున్నాం, అన్నీ ఒకసారి మనము రివైజ్ చేసుకోవాలి. అమ్మ ఒడి అనేటటువంటి మనము పాఠాన్ని చదువుకుంటున్నాం. అమ్మ ఒడి అనేటటువంటి పాఠాన్ని మనం చదువుకుంటున్నాం. దీన్ని ఎవరు రచించారు అనేటటువంటిది బాడిగడ నరసింహారావు గారు రచించారని చెప్తున్నాం. బాడిగ వెంకట నరసింహారావు గారు రచించారని చెప్పి మనం చెప్పుకున్నాము. అమ్మఒడి గురించి, అమ్మఒడి ఎలా ఉంటుంది, మా అమ్మఒడి నాకు ఎన్నో సంగతులు చెప్పింది, నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది, నా భావమూ చేస్తుంది. అమ్మే నా ప్రత్యక్ష దైవం, అమ్మే నా అమ్మఒడే నాకు బడీ గుడి కూడా. దేవుడి కంటే ముందుగా నేను అమ్మకే దండం పెట్టుకుంటాను. నా యొక్క బంగారు భవిష్యత్తుకి మా అమ్మే దారి చూపిస్తుంది. అమ్మ చెప్పిన మాటలు ఎప్పుడూ మంచిగా ఉంటాయి, మాకు తెలివితేటలు కలిగిస్తాయి. అమ్మ పదిహేను చిన్నవి ఎప్పుడూ నిరంతరం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అమ్మ అందమైన మాటలు మా చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, సుఖకరమైనది, అన్నింటినీ సమకూర్చేది. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకే నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, నా బలం, నా గర్వం, నా సర్వస్వం. అమ్మే నా సర్వస్వం. చూసారా, సర్వస్వం. అమ్మే నా సర్వస్వం, అమ్మే నా బడి, అమ్మే నా గుడి, అమ్మే నా బలం, అమ్మే నాకు ధైర్యం అని ఆ పాఠంలో చెప్పుకుంటాం మనం. తర్వాత ఇందులో మీకు ఈసారి కూడా ఇచ్చాడు, నాలుగు ప్రశ్నలు జవాబులను ఇచ్చాడు. సరే అది తర్వాత చెప్పుకుందాము ఒక రోజున. ఇందులో భాషాంశాలు ఇచ్చాడు. పేజీ నెంబరు సరే ఇక్కడ తెలుగు ఐదో పేజీలో భాషాంశాలను ఇచ్చాడు. ఈ పొంది పదాలను చదవండి, రాయండి. పదాలలో అక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టి గుర్తించండి, సున్నా చుట్టి గుర్తించండి అని అన్నాడు. సున్నా పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టి గుర్తించండి అన్నాడు. ఆ నుంచి బండిరా వరకు ఇచ్చాడు. ఇక్కడ పదాలు ఇచ్చాడు కదా, ఈ పదాలలోని అక్షరాలు వర్ణమాలలో సున్నా చుట్టాట. ఆశ అని ఇచ్చాడు. ఆశ ఎక్కడుందో ఆ రెండింటికి ఒకటిగా ఒకటిగా. క ల ఎక్కడున్నాయండి అలా. ఈ క ఓ ల ఆ స ఆ వర్ణమాలను ఎక్కడున్నాయని గుర్తించాట. క ల కళ తర్వాత ఈక అక్షర పదాల అక్షరాలు వర్ణమాలలో గుర్తించాట. అలా సరే అది అయిపోయిన తర్వాత ఈ క్రింది మాలలో సరైన అక్షరాలను ఖాళీలో ఉంచి పదాలు రాయండి అన్నాడు. ఇలా గుర్తించాడు. తర్వాత ఏమి ఇచ్చాడు, ఒక అక్షరాలు ఇచ్చాడు, కొన్ని అక్షరాలు. ఆ ఐ స ఫ ఠ ధ ఖ ధ ఖ థ థ ఢ ఈ అక్షరాలు ఇచ్చాడు మనం. ఈ అక్షరాలు ఇచ్చి కింద కొన్ని ఖాళీలను పూరించండి అన్నట్లుగా ఇచ్చాడు. చూద్దాం ఏమి ఇచ్చాడు. డా డాష్ డాష్ ల ప డాష్ ల ప అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇప్పుడు, ఈ యొక్క వాక్యాలు ద్వయ అక్షరాల్లో ఒక అక్షరంతో ఇక్కడ గుర్తించాట. ఏమక్షరంతో గుర్తించాం మనం, కమ్ డాష్ సున్నా అని ఇచ్చాడు. అక్షరాల నుంచి అదే ఈ కింది వాళ్ళలో సరైన
అక్షరాల నుంచి గుర్తించండి అని అన్నాడు. ఇక్కడ ఈ బలపమా, బలపం బాగాలేదే ఇక్కడ. బా ఏది? ఇక్కడ డాష్ లపం, ఇక్కడ బలపం అంటారు. రెండు ఏమిచ్చారు? కమ్ కమ్ డాష్ సున్నా కమ్ కమ్ ఠమ్ 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 కమ్ ఠమ్ కమ్ ఠమ్ అని రాయాలి రెండోది. తర్వాత డాష్ రక డాష్ రక డాష్ రక అని ఇచ్చారు. డాష్ రక అని ఇచ్చే రక డాష్ రక అని ఇచ్చారు. ఏమిచ్చాడు? అరక ఆ రాక ఆ రాక అరక అని రాయాలి. ఇంకొకటి ఏమిచ్చాడు? ఇం నమ్ ఇం నమ్ ఇం డాష్ నమ్ ఈ మధ్యలో అక్షరం గుర్తు చేయాలి. ఇం ధనం ఇం ధనం ఇం ధనం అది గుర్తు చేయాలి. తర్వాత డాష్ డాష్ కా కప్ శతకం శాంత దగ్గర శతకం అని అక్కడ అక్షరాన్ని గుర్తు చేయాలి మనం. తర్వాత సా డాష్ లం సా డాష్ లం సా డాష్ లం అని ఇచ్చాడు. ఏమన్నా ఇక్కడ సా డాష్ లం ఇక్కడ ఏముంటుంది అక్షరం? శంఖం డాష్ ఇక్కడ ఏమక్షరం వస్తుంది? సా డాష్ లం అని ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి ఇచ్చాడు చూద్దాం. శం డాష్ సున్నా శంఖం శంఖం డాష్ తర్వాత డా మా రూఖం డాష్ దీనికి అంటే బా అయిపోయింది బా అయిపోయింది ఠమ్ అయిపోయింది తర్వాత ఆ అయిపోయింది ఇం ధా అయిపోయింది శతకం అయిపోయింది శా అయిపోయింది తర్వాత శంఖం అయిపోయింది ఖమ్ అయిపోయింది డ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ? సఫలం ఫ స ఫ లం ఇలా పైన కొంతమంది అక్షరాలు ఇస్తే ఈ యొక్క ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి అని ఇచ్చాడు. జాగ్రత్త ఒకటికి రెండుకి మూడు సార్లు చదువుకుని రాస్తే కానీ సరైన అర్థం దొరకదు. ఇది పెట్టేసి అక్కడ అది పెట్టేసేస్తే వంతకి ఇద్దరు మాటలు వచ్చి అనవసరమైన మాటలు వచ్చి అక్కడ ఆ మాటలున్నటువంటి అర్థాలన్నీ కూడా మారిపోయి. కాబట్టి ఒకటికి రెండుకి మూడు సార్లు చదువుకుని ఏ అక్షరం కరెక్ట్గా ఉంటుందో చూసుకుని రాయాలి. ఇలాంటివన్నీ ఇచ్చాడు మీకు. ఇలాంటివి ఏమన్నా మళ్ళీ కొంచెం చూసుకోవాలి మనం. తర్వాత ఈ కింది పదాలను చదవండి, తేడాలు గమనించండి, సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలు రాయండి, చదవండి. ఉక్తలేఖనం ఉక్తలేఖనం అంటే ఎంత తెలుసా? ఉక్త లేఖనం ఉక్త లేఖనం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో డిక్టేషన్ అంటారు. ఇంగ్లీష్లో అంటే డిక్టేషన్, ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ అంటే పదాలు ఎవరైనా చెప్తుంటే, టీచర్ చెప్తుంటే పదాలు మనకు రాయాలి. లేకపోతే మన స్నేహితులు ఎవరైనా చెప్తుంటే మనకు రాయాలి. లేదా మనమే కొన్ని పదాలను మనసులో మననం చేసుకుంటూ అవి మళ్ళీ ఒక లైన్ సక్రమంగా రాయగలవా లేదా అని చెప్పి రాసుకోవాలి. ఒక సున్న ఒక వర్డ్ ఇచ్చారు కళ. కళ అంటే అందరికీ తెలుసు. మనం నిద్రపోయినప్పుడు నాకు రాత్రి ఒక కళ వచ్చిందండి, ఆ కళలో నేను ఎగురుతున్నానండి చందమామ మీదకి, గుర్రం మీద ఎగిరిపోతున్నానండి అంటారు. దీనికి సున్నా ఉపయోగించి ఇంకొక పదం పెడతారంట. ఏమి ఇచ్చారో తెలుసా? కళ సున్నా తీసే కళం అయిపోయింది, సున్నా తీసేస్తే కళ అయిపోయింది. చూసారా? పా డా గ పా డా గ దీనికి ఒక సున్నా ఎక్కడో ఒకటి పెట్టి ఒక చోట పెట్టి ఇంకొక పదం రాయాలంట. ఏం చెప్పాడో తెలుసా? పండగ పం డా గ ఎక్కడ పెట్టారు సున్నా? పా ఒక్కడ పెట్టారు. డాగా పెట్టామనుకోండి పడంగ పడంగ అంటే అర్థం సరిగలేదు. పండగ ఇక్కడ వస్తే సరైన అర్థం వచ్చింది. తర్వాత జల జల అంటే ఏంటి? జల అంటే బా జల జలా పారుతుందంటే ఆ ప్రవహిస్తుందండి నీరు అని అంటాం. అంటే జల అంటే నీరు ప్రవహించిన జల. దీనికి సున్నా పెడితే కనుక జలం జలం అన్న జల అంటే ఇది జలం అంటే కనుక నీరు. తర్వాత జడ జట జటాజుంటారు అంటారు, శివుడికి జటాజుంటారు ఉన్నాయంటారు. దీనికి ఒక సున్నా ఉపయోగించి ఒక పదం రాయట జంట జంట సున్నా ఉపయోగించి ఒక పదం రాయట జంట. అలాగే కడ కడ అని ఇచ్చాడు, దీనికి
గురించి ఒక పదక ఏది మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఏదైనా చెప్పగలరా? ఓకే ఓకే, ఆలోచించే ఊరికి ఊరికి ఆలోచించండి. కాండ ఆలోచిస్తే వస్తుంది, ఏమొస్తుంది? కాండ. అలాగే జగ అంటే జంగం, గడ అంటే గండం. ఇలాంటివన్నీ కూడా చక్కటి పదాలు ఇచ్చారు. ఈ పేజీ నెంబర్ ఆరులో చక్కగా ఉన్నాయి. తర్వాత కింద కింద అక్షరాలను అవసరమైనటువంటి సున్నాలు చేర్చి సరైన పదాలు రాయండి, చదవండి. ఇలాంటివి ఇంకా కూడా ఇచ్చారు. అదా అని ఇచ్చారు. దీనికి ఎక్కడ సున్నా పెట్టాలి? ఊరికే రెండు చెప్పి వదిలేస్తాను మీకు. అదా ఇచ్చారు. అదా, ఓ అదా సంగతి అంటాం మనం. దీనికి రెండు సున్నాలు పెట్టాడ, ఒకటో రెండో సున్నాలు పెట్టాడ. ఎక్కడ ఉంటాడ? అబ్బా ఎంత బాగుంది. అదా అంటేనేమో అదా అని అర్థం. ఆందా అంటేనే అబ్బా ఆమె ఎంత అందంగా ఉన్నదండి, అబ్బా ఈ పువ్వు ఎంత అందంగా ఉన్నదండి, అబ్బా ఈ పక్షి ఎంత అందంగా ఎగురుతుందండి అనే పదం వాడేటప్పుడు ఈ అందం అనే పదం వాడతాం. అలాగే జయ అని ఇచ్చాడు. ఒక సున్నాబట్టి ఒక మంచి పదాన్ని రాయాలి. జయ జయ అంటే జయ జయం జయం. ఎక్కడ పెట్టాలి సున్నా? జయం. అలా జయం పెట్టి అదొక పదం అవుతుంది. ఈ విధంగా ఎలా ఇచ్చాడు, ఇట్లాంటివి చాలా ఇచ్చాడు. మనము ఒక్కటి అన్ని ఒక్కరోజు చెప్పుకోలేము కాబట్టి ఈ ఐదో పేజీలో ఆరో పేజీలో ఉన్నవి వ్యాకరణ అంశాలు మనం నేర్చుకుందాము. మీరు ఈ రోజున ఏం చేస్తారు అని అంటే కనుక అన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఆ నుంచి బండరా వరకు, ఆ నుండి బండరా వరకు ఒక్కసారి రాయండి, ఒక్కసారి రాయండి, ఒకసారి ఒకసారి రాయండి హోంవర్క్. సరేనా? ఒకసారి హోంవర్క్ రాయండి. తర్వాత కింద ఖాళీలు ఉన్నాయి చూడండి. ఒకసారి ఊరికి అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అక్కయ్య దగ్గర, అమ్మ దగ్గర, అత్త దగ్గర, వదిన దగ్గర, అన్నయ్య దగ్గర కూర్చొని ఒక్కసారి ఊరికే ప్రయత్నం చేయండి. సరేనా? ఈ వాటికి ఇది మన పాఠం. జాగ్రత్తగా గమనించుకోండి, చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి.